గతంలో ఇప్పుడు శాసించే పరిస్థితుల్లో లేదు భారతీయ జనతా పార్టీ. 240 స్థానాలకు మాత్రమే పరిమితమై మరో 53 మందిని మిత్రపక్షాల నుంచి వాళ్ళ సపోర్ట్తో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. 240 and 53 ఇక్కడ 72 మందిలో 61 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలకు అవకాశం కల్పించారు సార్ ఈ క్యాబినెట్లో. సో మిత్రపక్షాలని సంతృప్తిపరిచారా అంటే ఇప్పుడు సంతృప్తి పరచడము పరచకపోవడానికి గీట్రా ఏంటి? వాళ్ళు ఏమైనా అభ్యంతరం చెప్తే కదా అనే కదా, మీరు నేను సంతృప్తి పడడంపై ఆధారపడి ఉండదు కదా. మిత్రపక్షాలకు 11 పదవులు వచ్చాయి, వాళ్ళంతకే కోరుకుంటే దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు పట్టుబడితే మాకు 3 క్యాబినెట్ బ్యాంకులు బెర్తలు కావాలి. ఆ సమయంలో ఒక చర్చ కూడా జరిగింది, ప్రతి 5 ఒక ఎంపీ ఒక మినిస్టర్ అని క్యాబినెట్ క్యాబినెట్ హోదా, 5 క్యాబినెట్ హోదా ఇవ్వాలి అంటే మీకు 60 మంది క్యాబినెట్ మంత్రులు కావాలి. ఆడ ఉండరు కదా 60 మంది క్యాబినెట్ మంత్రులు. సో ఎందుకంటే రాజ్యాంగ నిబంధన రీత్యా పార్లమెంట్లో లోక్సభలో ఉన్న సీట్లకు 15% మించి మంత్రివర్గం ఉండకూడదు. ఆ లెక్కన మంత్రివర్గం మీకు అరౌండ్ 81-82 మించి ఉండకూడదు. సో అందులో క్యాబినెట్ ఎంత ఉంటుందో 30-35 మంది ఉంటారు. క్యాబినెట్ అయితే 70 మంది ఉండదు కదా, 35 మంది క్యాబినెట్ అనుకుంటే మీకు 293 ఉన్నారు. అంటే బహుశా క్యాబినెట్ ర్యాంక్ రావాలి అంటే మీకు 10 ఎంపీలు ఉంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. ఆ రేషియోలు చూస్తే అంత మ్యాథమెటికల్ రేషియోస్తో క్యాబినెట్ ఏర్పాటు కావు. క్యాబినెట్ ఇస్ ఏ పొలిటికల్ ప్రాసెస్, ఇస్ నాట్ ఏ మ్యాథమెటికల్ అండ్ అరిథమెటిక్ ప్రాసెస్. 293/30 అందువల్ల ఇంత 10 అని ఉండదు. కానీ నార్మల్గా మీరు ఈవెన్ అరిథమెటిక్గా వేసుకున్నా ప్రతి 9 or 10 ఎంపీలకు ఒక క్యాబినెట్ రావాలి. సో ఆ టీడీపీకి ఉన్నది 16 ఎంపీలు. ఆ లెక్కన ఒకటి కావాలంటుంటే ఇంకొకటి అడగటానికి స్కోప్ ఉంటుంది. సో బీజేపీకి మొత్తం ఓవరాల్గా చూసుకున్నా 71 మంత్రులు ఉన్నది, మీకు 290 ఎంపీలు అంటే ఏంటి, మీకు అరౌండ్ 4-5 ఎంపీస్ ఉంటే ఒక మినిస్టర్ వచ్చింది. అదే లెక్కన చూసుకుంటే టీడీపీకి 16 అంటే కనీసం 2 సహాయ మంత్రులు ఒక క్యాబినెట్ లేదా 2 క్యాబినెట్ ఒక సహాయ మంత్రి రావాలి. బహుశా వాళ్ళు ఆ పట్టు బట్టి ఉండరు, పట్టు బట్టి ఉంటే వస్తుంది కదా, ఎందుకంటే అడగంది అమ్మాయి నాన్న పెట్టదు కదా. అందువల్ల నీకు టీడీపీ ప్రియారిటీస్ క్లియర్గా నారా లోకేష్ అనేక నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూలో చెప్పాను, మేము మంత్రి పదవుల గురించి అడగము, మంత్రి పదవుల గురించి పట్టుబట్టము, మాకు కావాల్సింది రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు ప్రాజెక్టులు రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పనులు అని. ఎందుకంటే ఇప్పుడు పెద్ద భారీ బాహుబలి మేనిఫెస్టో ఇచ్చి గెలిచారు, ఆ బాహుబలి మేనిఫెస్టోని అమలు చేయాలి తెలుగుదేశం. అందుకు కేంద్ర సహకారం కావాలి, మంత్రి పదవులు కాదు వాళ్ళకి కావాల్సింది. సో అందువల్ల మనకు మిత్రపక్షాలు ఏవి ఉన్నవేవి 2 బలమైన మిత్రపక్షాలు, 1 టీడీపీ, 2 జేడీయూ. మిగతా వాళ్ళన్నీ చిన్న పార్టీలే కదా, వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చారు కదా. ఇప్పుడు హిందుస్థాన్ అవామీ మోర్చా ఒక వాళ్ళకు ఒక పార్లమెంట్లో ఓడిచ్చారు, లోక్ జనశక్తి పార్టీ 5 ఎంపీలు ఉన్నారు, ఒక మినిస్టర్ వచ్చింది. మీకు ఎక్కడ చర్చల్లో వచ్చేది ఈవెన్ నాట్ ఈవెన్ జేడీయూ, టీడీపీకే. జేడీయూ కూడా ఎంత 12 ఉన్నారు, 12 ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ వచ్చింది, ఒక సహాయ మంత్రి కూడా వచ్చినట్టుంది. కరెక్ట్గా నేను అక్యురేట్గా చూడలేదు, కానీ ఒక్క టీడీపీ విషయంలోనే 16 ఎంపీలు ఉన్నారు కనుక 3 మంత్రి పదవులు వచ్చే స్కోప్ ఉంది రేషియోలో చూస్తే. సో అందులో కనీసం 2 క్యాబినెట్ ఒక సహాయ మంత్రి, కాదంటే ఒక్క క్యాబినెట్ 2 సహాయ మంత్రులు. సో ఆ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళు పట్టుబట్టినప్పుడు ఎందుకు వస్తుంది? ఇక జనసేనకు 2 ఏమున్నారు కనుక ఒక సహాయ మంత్రి స్కోప్ ఉంది, కానీ మరి మనకు సమాచారం లేదు. జనసేన వాళ్ళు అడగలేదా, జనసేన వాళ్ళు తీసుకోమన్నారా, మా ఆసక్తి చూపలేదా? ఎందుకంటే వార్తల్లో కూడా వచ్చింది బాలశౌరికి ఇస్తారు, వరించవచ్చు ఆయనకు అని. సో బట్ దట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కదా. సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ నిర్ణయం, దానిపైన క్లారిటీ లేదు. కానీ ఎక్కడ మిత్రపక్షాలు అంటే బలమైన మిత్రపక్షాలు లేవు. ఇక్కడ మనకు చాలా ఆసక్తికరమైన అరిథమెటిక్ ఏంటంటే 272 మ్యాజిక్ ఫిగర్ ఉంటే బీజేపీకి 240 ఉన్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బలమైన శాసించే మిత్రపక్షం లేదు. మీకు టీడీపీ జేడీయూ మినహా మిగతా మిత్రపక్షాలన్నీ చిన్న చిన్నవి, రిపబ్లికన్ పార్టీ, హిందుస్థాన్ అవామీ మోర్చా, అప్నాదల్ ఇలాంటి చిన్న చిన్న పార్టీలు కనుక వాళ్ళు ఒక పదవి వస్తేనే లోక్ జనశక్తి పార్టీ వాళ్ళు హ్యాపీ, ఏక్నాథ్ షిందే వర్గం, శివసేన
వాళ్ళకి 7 ఎంపీలు ఉన్నారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ వచ్చేసింది. సో వాళ్ళు హ్యాపీ, ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తే. సో అది హిందుస్థాన్ అవామీ మోర్చా, దాని నాయకుడు జతీన్ రామ్ మాంజీకి వచ్చింది. లోక్ జనశక్తి పార్టీ, దాని నాయకుడు చిరాగ్ పాస్వాన్కి వచ్చింది. రిపబ్లిక్, ఇట్లా ఒక్కొక్క మంత్రి పదవి చిన్న చిన్న పార్టీలు అవన్నీ, అనుప్రియ పార్టీలు, అప్నా దళ ఆ మంత్రి పదవి వచ్చింది. సో కానీ అందువల్ల మీకు జేడీయూకి ఉన్న 12 రిప్రజెంటేషన్ పేపర్ వచ్చింది. టీడీపీ ఒక్కటే ఇంకొకటి స్కోప్ ఉంది, అది కూడా ఇప్పుడు నీకు లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, పురంధేశ్వరికి వస్తాయి ఇవ్వచ్చని వార్తలు వస్తున్నాయి. అది లేదు, ఇంకా నెక్స్ట్ విస్తరణ కూడా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఇంకా 10 దాకా స్కోప్ ఉంది పెట్టుకోవడానికి. సో అందువల్ల బహుశా అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ ఫోకస్ ప్రియారిటీ మంత్రి పదవుల మీద లేదు, అది వాళ్ళే చెప్తున్నారు, మనకు అర్థం కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ బార్గెనింగ్ కాదు, ఎందుకంటే ఈ మంత్రులు వెళ్ళి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి ఏదో తీసుకురావాల్సింది లేదు. చంద్రబాబు నాయుడుకు మోడీకి హాట్ లైన్ ఉన్నాక, గతంలో కన్నా చాలా పవర్ఫుల్ హాట్ లైన్ ఉంది చంద్రబాబు మోడీకి, పవన్కే ఉంది కదా, పవన్ తుఫాన్ కదా. సో ఆ తుఫాన్ వెళ్తే ఢిల్లీలో పని కదా. సో అందువల్ల ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో మంత్రి పదవుల ద్వారా పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు కనుక తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వెసులుబాటు మోడీకి ఇచ్చి ఎకనామిక్ వెసులుబాటు తాను తీసుకోదలుచుకుంది. ఇది మీకు కేసీఆర్ కూడా అదే వ్యూహం. గతంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆయన షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చారు, పెద్ద విమర్శలు ఎదుర్కొన్నారు, తీరం వెళ్ళిన తెలంగాణకు షిప్పింగ్ ఎందుకని. తమిళనాడులో మాకు షిప్పింగ్ కావాలని పట్టుబట్టాడు మన్మోహన్ సింగ్, చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు కేసీఆర్ వెళ్ళి వాలంటరీగా మన్మోహన్ సింగ్, మీ షిప్పింగ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు అడుగుతున్నారు కదా, నేను వితౌట్ పోర్ట్ఫోలియో ఉంటానని, చాలా వాళ్ళు వితౌట్ పోర్ట్ఫోలియో ఉన్నాడు. మన్మోహన్ సింగ్ మంత్రముగ్ధుడై యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ అని కేసీఆర్ మెచ్చుకున్నాడు, త్యాగదనుడి అని. కేసీఆర్ రాజకీయ వ్యూహం వేరే ఉంది, ఈ మంత్రి పదవి కన్నా నాకు తెలంగాణ తెచ్చుకుంటే ఎక్కువ లాభం కదా అని దానిపైన ఫోకస్ పెట్టాడు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోకస్ మంత్రి పదవుల మీద లేదు, తన మేనిఫెస్టో అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ను 20 ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశాను, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్లు రప్పించుకోవాలి, పెద్ద ఎకనామిక్ బర్డెన్ ఉంది అమరావతి, పోలవరము, సూపర్ సిక్స్లు. అందువల్ల అందుకొరకు మంత్రి పదవి అడగలేదు, కానీ ఇదేదో మిత్రపక్షాలలో పెద్ద లుకలుకలు ఉన్నాయని అనుకోను.